కొన్ని టీవీ ఛానల్స్ నడుపుతున్నటువంటి ప్రసారాలు ఉదయం నుంచి కూడా ఏపీలో ఏదో జరుగుతోందన్నట్లుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇది చంద్రబాబు మీద ఒక కుట్ర కోసం ఒక కుట్ర ప్రకారం జరుగుతున్నాయి అనేటటువంటిది చాలా ఆందోళనకరంగా ఏదో మీద పడిపోతున్నట్టుగా ఒక కుట్ర సిద్ధాంతాన్ని తయారు చేసేటటువంటి పనిలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు, ఆ పార్టీ వాళ్ళు, వాళ్ళకు వంత పడుతున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అసలు ఉదయం నుంచి చూస్తున్నప్పుడు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఏదో గ్రహాంతర వాసులు వచ్చి ఏమన్నా ఏపీ మీద దాడి చేస్తున్నారా? లేకపోతే పాకిస్తాన్ నుంచి ఏమన్నా ఉగ్రవాదులు వచ్చి దాడి, తీవ్రవాదులు ఎవరన్నా వచ్చి దాడి చేస్తున్నారా అనేటటువంటి పద్ధతిలో ఒక ఐటీ రైడ్స్కు సంబంధించినటువంటిది ఎప్పుడూ దేశంలో ఎవరి మీద జరగనటువంటి విధంగా జరుగుతున్నటువంటి దాడులుగా మీడియా ఈ రోజున చూపిస్తున్నటువంటి తీరు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం లోకేష్ మానిటరింగ్ చేసి వాళ్లకు అనుకూలమైనటువంటి మీడియా అధిపతులతోటి స్వయంగా మాట్లాడి తమ పైన ఐటీ దాడులు జరుగుతున్నాయనేటటువంటిది ఒక కథనాలుగా విపరీతంగా ప్రసారం చేయమని ఆదేశాలు ఇవ్వడం, అది కూడా సీఎంఓ కార్యాలయం నుంచే జరగడం, దానికి అనుగుణంగానే ఇవాళ ఉదయం నుంచి కూడా కొన్ని మీడియా సంస్థలు ఐటీ దాడుల మీద చాలా కుట్రగా జరుగుతున్నాయి, ఫలానా మంత్రుల మీద జరుగుతున్నాయి, నారాయణకు సంబంధించినటువంటి విద్యా సంస్థల మీద జరుగుతున్నాయి, లేకపోతే మరొకటి జరుగుతున్నాయి అనేటటువంటిది ఈ రోజున ఇచ్చారు. ఇప్పటిదాకా అందినటువంటి సమాచారం ప్రకారం కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఇవాళ ఐటీ అధికారులు అనేటటువంటి జరుగుతున్నాయి. అసలు ఐటీ రైడ్స్ మీద, ఐటీ జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి సోదాల మీద కావచ్చు, దాడుల మీద కావచ్చు, ఈ రోజున ఐటీ దాడులు జరగడం అంటేనే, అంటే ఐటీ అధికారులు అసలు ఏపీకి రావడం అంటేనే, అది రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా నిర్మాణ సంస్థలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటి మీద సోదాలు అంటేనే చంద్రబాబు గారి జోలికి వచ్చినట్లు, వాటి మీద సోదాలు అంటేనే ఏ సంస్థనే సరే, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ మీద సోదాలు జరిగినా సరే మా మంత్రుల మీద, మా ముఖ్యమంత్రి మీద కేంద్రం దాడి చేయిస్తోంది అనేటటువంటి ఒక దీన్ని ఈ రోజున తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో ఐటీ శాఖ నిర్వహించినటువంటి సోదాలప్పుడు ఇదే మీడియా సంస్థలు ఏమి రాసినాయి అనేటటువంటిది ప్రజలు మర్చిపోలేదు. కానీ ఈ రోజున ఒక రేవంత్ రెడ్డి మీద తెలంగాణలో జరుగుతున్నప్పుడు, లేదా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మీద జరుగుతాయనేటటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి సమయంలో ఏదో ఐటీ పంజా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగితేనేమో ఐటీ ఏదో దేశ సేవ కోసం వచ్చినట్లు మాట్లాడడం, అదేవిధంగా వాళ్లకు సంబంధించినటువంటి నాయకుల మీద ఐటీ సోదాలు జరిగేటటువంటి సమయంలో ఏదో పంజా విసిరినట్లు, ఏదో గ్రహాంతరవాసులు మీద పడ్డట్టు ఈ రోజున ఆర్భాటం చేయటం అనేటటువంటిది ఇది ఏ మీడియా విలువలు, ఏ నీతి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఐటీ సోదాలు అనేటటువంటివి జరిగితే జరిగేదాకా కూడా ఎవరికీ తెలియదు. సాధారణంగా ఐటీ సోదాలు అంటే అకస్మాత్తుగా జరుగుతాయనేటటువంటిది అందరం అనుకునేటటువంటిది. కానీ ఈ రోజున రేవంత్ రెడ్డి వారం ముందే చెప్తాడు, నా మీద ఐటీ దాడులు జరిగేటటువంటి ప్రమాదం ఉందని వారం ముందే చెప్తాడు, లాకర్లన్నీ చక్కబెట్టుకుంటాడు, తనకున్నటువంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని తీరుబడిగా ఐటీ సోదాలకు సంబంధించినటువంటి రాద్ధాంతం చేస్తాడు. అదేవిధంగా ఈ రోజున ఐటీ దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతారు నాలుగు రోజుల ముందు. ఇవాళ ఎవరి మీద జరిగేటటువంటి ఐటీ దాడులన్నీ కూడా అది మాకు సంబంధించినవి అనేటటువంటిది మాట్లాడతారు. ఇదంతా కూడా మేము ఇంతకు ముందు నుంచి చెప్తూ ఉన్నాం, అన్ని వ్యవస్థల్లో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఉన్నారు, ఆయన పని కట్టుకొని అన్ని వ్యవస్థలని కూడా మేనేజ్ చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం తన మనుషుల్ని అక్కడ కూర్చోబెట్టాడు. ఈడీ లాంటి సంస్థలను కూడా ఒక దురుద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి అనుకూలత కోసం అని చెప్పి మేము ఇంతకు ముందు కూడా సాక్షాత్తు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేసినటువంటి విషయం ఉంది. కనుక అన్ని సంస్థలలో కూడా మేనేజ్ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఐటీ శాఖలో కూడా కొంతమంది తన మనుషుల ద్వారా కూడా ఈ రోజున ఒక సానుభూతికి గెయిన్ చేసేటటువంటి ప్రయత్నంగా, తన మీద ఏదో జరుగుతుందనేటటువంటి ఒక ప్రచారాన్ని మీడియా సంస్థల్ని ఉసుగొల్పి ఐటీకి సంబంధించినటువంటి దాడులకి తనకి ఏదో కుట్ర సిద్ధాంతం అనేటటువంటి దాన్ని అల్లి ఈ రోజున నానా యాగి చేస్తూ ఉన్నాడు.
చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలతోటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక డేంజర్ గేమ్ ఆడుతున్నాడు. ఈ రోజున అసలు ఐటీ అనేటటువంటిది, లేకపోతే సిబిఐ అనేటటువంటిది, లేకపోతే ఇంకా ఏదైనా ఒక సాధారణ తెలంగాణ నుంచో లేకపోతే కేంద్రం నుంచో ఒక కానిస్టేబుల్ స్థాయి దర్యాప్తు చేయడానికి వచ్చినా సరే గగ్గోలు పెట్టడం, తమ మీద ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి మాట్లాడడం ద్వారా ఈ రోజున ఒక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏపీలో ఏ విషయాన్ని జరగనివ్వకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడతా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు, లోకేష్, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ వ్యాపారస్తులు కాదా? 1200 కోట్ల రూపాయల ఒక ధనవంతురాలుగా భువనేశ్వర్ గారు ఈ రోజున ఎందుకు దేశంలో ఉన్నటువంటి ప్రముఖుల డబ్బు కలగలనటువంటి జాబితాలో ఎలా చేరిందండి? వ్యాపారాలు లేవా మీ సంస్థలకి, మీ కుటుంబానికి? మీరు అందులో డైరెక్టర్లు కాదా? వ్యాపారాలు ఉన్నప్పుడు, సంస్థలు ఉన్నప్పుడు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి మంత్రులు ఎంతమందికి లేవు వ్యాపారాలు? వ్యాపారాలు ఉన్నప్పుడు ఆ వ్యాపారం సజావుగా జరుగుతుందా లేదా, మీ అక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయా లేదా అనేటటువంటిది విచారణకి ఎవరన్నా వస్తే అది మీ మీద దాడిగా, మీ మీద ఒక కుట్రగా ఈ రోజున అభివర్ణించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు ధర్మబద్ధంగా 2 ఎకరాల నుంచి వచ్చి ఇవాళ కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి మీరు పడగలెత్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇది ధర్మబద్ధంగా జరిగిందని నా చేతికి వేళ్లకి ఏమీ లేవు, ఉంగరాలు లేవు, వాచీ లేవని చెప్తే దర్యాప్తు సంస్థలు మీ మాటలు నమ్మి ఊరుకోవాలా? ఇక్కడ ప్రజలు కూడా అదే నమ్మి ఊరుకోవాలా? మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదా? మిమ్మల్ని ఎవరు అడగకూడదా? ఎలా హెరిటేజ్ షేర్లు అనేటటువంటి ఎన్నికల ముందు ఉన్నటువంటి దానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమాంతంగా ఎందుకు పెరిగాయనేటటువంటి దాన్ని ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ అనుమానం వస్తే విచారించేస్తే అది మీకు ఎందుకంత నొప్పి కలుగుతోంది? అసలు నా జోలికి ఎవరు రావడానికి వీల్లేదు, నా వైపు చూడడానికే వీల్లేదు. అది రాజ్యాంగ సంస్థలు కావచ్చు, చట్టం కావచ్చు, న్యాయం కావచ్చు, ఎవరైనా సరే నా వైపు, నా జోలికి వస్తే, నా వైపు చూస్తే చాలు ఇవాళ వాళ్ళని మీడియా సంస్థలతోటి ఒక ఉసుగొల్పి వాళ్ళని వాళ్ళ వెంట పడేటట్లు చేస్తాననేటటువంటి ఒక స్టాండ్ తీసుకోవడం అనేటటువంటిది, ఇది ఎక్కడికి పోతుందని మేము ఆందోళన పడుతూ ఉన్నాం. ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పెరధోరణులు, చంద్రబాబు గారి కోసం, చంద్రబాబు గారిని కాపాడడం కోసం ఈ రోజున మీడియా ముసుగులో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు తమ వికృత రూపాన్ని చూపించుకుంటా ఉన్నారు. కనీసం ఐటీకి సంబంధించినటువంటి సోదాలు ఎవరి మీద జరుగుతున్నాయనేటటువంటిది కూడా సోయి లేకుండా ఇవాళ రాత్రి నుంచి కూడా నారాయణ విద్యా సంస్థల్లో సోదాలు సోదాలు అని చెప్పి వేస్తే చివరికి ఆ నారాయణే నాకు సంబంధించినటువంటి సంస్థల్లో ఎటువంటి విచారణ జరగడం లేదని చెప్పి చివరికి ఆయనే ఖండించేసినటువంటి పరిస్థితి. అసలు ఎక్కడా కూడా ఐటీ దాడులు జరగకూడదు అనేటటువంటి విధంగా మీరెందుకు మాట్లాడుతున్నారనేటటువంటిది ఈరోజు ప్రజలకు అర్థం కాకుండా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏది మీరు లోకేష్ గారు ఆయన చాలా రాసుకుని పూసుకుని తిరుగుతున్నటువంటి రోజుల్లో మొన్నటిదాకా ఆయన మీ భాగస్వామి కనుక మీ రహస్యాలు మీ సీక్రెట్లన్నీ కూడా ఆయనతో చెప్పుకున్నారు కనుక పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, లోకేష్ గారు పవన్కి ఒక భరోసా ఇచ్చారట వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్న రోజుల్లో. ఆల్రెడీ మనం ఎన్నికల్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలం, ఎన్నికలకు కావలసినటువంటి డబ్బునంతా కూడా ఇప్పటికే డంపు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా 20 కోట్ల రూపాయలు ఆల్రెడీ పంపించి ఉన్నామని చెప్పి లోకేష్ స్వయంగా పవన్ కళ్యాణ్తో చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో మాట్లాడారు. మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున ఆ 20 నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఆ 20 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి? దాన్ని ఇవాళ బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐటీ దాడులు ఆ రూపాయన జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున లోకేష్ అవినీతి మీద, మంత్రుల అవినీతి మీద అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరు చంద్రబాబు బినామీలో రేవంత్ రెడ్డి ఇంట్లో దొరికినటువంటి 1000 కోట్ల రూపాయలు ఎవరివో అవన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాలు. ప్రజలందరికీ తెలిసినటువంటి అవినీతి చక్రవర్తుల్ని కుడి పక్కన ఎడం పక్కన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ మంత్రుల జోలికి ఎవరు రాకుండా ఐటీ దాడులు అనేటటువంటివి వాళ్ళ వైపు ఎటువంటివి జరగకుండా ఈ రోజున ముందుగానే తన ఒక కుట్ర సిద్ధాంతాన్ని ఒక దాన్ని అల్లి అదొక పాకంలా, కుట్ర పాకంలా తయారు చేస్తూ ఈ రోజున తన మీద కనీసం చట్టం తన జోలికి రాకుండా, అసలు చట్టం అనేటటువంటి దాన్ని చాలా
Oka Tisi Paresi, Oka Vilavale Kunda Chestu, Dariyaptu Samastal and Vilavale Diniki, Oka Chatamana Vilavaledu, Yevaru Najolu Kochina Sare, Nenu, Erosan Andani Waka Gatna Gatesi, Titan Mother Bertunad. Yevala Nipunin and Nipuni and Matlatunta Chandrababu Naidu. Namida, Aneka Vichara and Zarini, Lekapata Aneka Mandi Kesil Vesaru, Nanavaru Yevi Chaleka Payaru, Nen Nipuni and Matlatadu. Maride Nippo, Chivaki Waka IT ride and day, Waka Sada Sira IT. Saka, rights to Chaita Manator 20, Yavarina, daring a face sister. Avuna Masostala Jerkin and 20, Vapara Livi, Vit Lakalivi, Ivima Adayam, Anator 20, Rosan Chupista, ever in a right Jerkinapu. Kani, Inipo and Chapukunator 20 Mukimantri, Oka IT right Jerutunante, Mundagani and Sadeskuni, Atharvatiwala, Oka Gau Kakalpertu, Media Mundu, Tamamida Yara Pedda, Dadi Jerutunataka Matlatunar. Mik Endukumi Tapu Lakapata, Endukan by Pertunar. ఒక ఐటీకి చివరికి తెలంగాణ నుంచి వచ్చిన ఒక కానిస్టేబుల్ కూడా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు మీరు నిప్పే అయితే మా కంపెనీలు ఇవి నిజంగా మీకు మీద కుట్ర జరుగుతోంది అనుకుంటే మీరు ఓపెన్ గా చెప్పండి మోడీ రా చూసుకో నా దగ్గర ఏం నాద ఏం తప్పులు ఉన్నాయో బయట పెట్టు నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నా మీద ఎటువంటి విచారణ అయినా చేసుకో నేనే సిబిఐ విచారణకి సిద్ధపడుతున్నాను నా ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణల మీద సిబిఐ ఇంక్వైరీకి నేనే West Kuntunanu, and at 20 open challenge, and the Kuchelaka Patanad Chandrababu Naidu. Waka Visham Miraguda, Chivaki Rajatanik Saman in China 20 Danimida, Aneka Vishalami the Arapaloste, CBI inquiry and take Gazagazaradipotanad. Chivaki IT, IT Sodal and Nakuda, Waka Vyaparastudu, Sadaran and Gaizukunate 20, IT Sodal and Nakuda, Erosana Waka Bayankaranga Baipartu, Waka Piriki Pandalaga. Irozna, IT rights to Okapeda, Goram, Mahaparada, Mandatuga, Irozna, Matlatuna 20 Tirujus Napu, Yeni Papa Jesta in the Bayuntun, the Chandrababu Naidu Adutuna, Nikuni, Mantruliki, Nikoduki, Yeni Papa Jesta, Irozna, Waka IT ante, Waka Police Sakante, Waka ED ante, Waka CBI ante, Intaka Bayankalutan and Chapadutuna, Nizaniki Tapu Chaina Waldun, Aita Kanakamiru, Yevicharanakaina, Sidaman Chapimir, Prakatin Chundewald. Daniki, ఆ సిద్ధపడకపోగా ఇవాల ఎవరి మీద జరుగుతున్నటువంటి ఐటి సోదాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా భయపడుతూ అంటే ఢిల్లీ నుంచి ఒక అధికారులు పక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక పోలీసులు ఏపీకి వచ్చారంటేనే అదొక మహాకుట్ర అన్నట్లుగా ఇక తాము ఏమేం పోతామో అనేటటువంటి విధంగా తమ రహస్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇక తమ పాపాలన్నీ బయటకు వస్తాయి అనేటటువంటి ఒక భయంతోటి ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తున్నప్పుడు నిజానికి ప్రజలకు అనుమానం కలుగుతోంది ఎందుకు మీరు ఇంతగా భయపడుతున్నారనేటటువంటిది ఈ రోజున అనుమానాలు బలపడుతున్నాయి మీరు ఎన్ని తప్పులు చేయకపోతే ఈ రోజున ఒక సాధారణంగా జరిగేటటువంటి సోదాలను కూడా మీరు భూపద్దంలో చూసి దన్న ఒక మీ చేతుల్లో మీడియా ఉంది కదా అని చెప్పి దన్న ఒక ఏపీ మీద జరుగుతున్నటువంటి ఒక పెద్ద దాడిగా చిత్రీకరించి అక్కడ ప్రజల్ని ఒక భయాందోళనలకు ఒక అస్థిరతకి గురిచేస్తూ ఇంత వ్యవహారాన్ని మీరు ఎందుకు సహకరిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఐటి సోదాలకు సంబంధించినటువంటి మేము నిజంగా ఇవాల ఏపీలో ఉన్నటువంటి మంత్రులు లోకేష్ చంద్రబాబు నివాసాల మీద ఐటీ దాడులు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఐటీ సోదాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేక అక్రమాస్తులకు సంబంధించినటువంటి విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి నియోజకవర్గంలోనే ఈ రోజున 20 కోట్ల రూపాయలు ఎక్కడ దాచారు ఇవాల లోకేష్ చంద్రబాబు అనేటటువంటి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దిశగా ఐటీ రైట్స్ జరగాలే తప్ప ఈ రోజున కేవలం IT దాడులు జరుగుతున్నాయనేటటువంటి ది ఎవర్ మీద చిన్న చితక వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని పట్టుకొని ఒక సానుభూతి కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు తన మీద ఏదో జరుగుతుందనేటటువంటి ఒక సానుభూతిని సంపాదించుకోవాలనేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం ఈ రోజున చేస్తున్నాడు ఆ రోజున ఎట్లయితే 2003 లో అలిపిరిలో తన మీద భౌతిక దాడి జరిగితే ఆ భౌతిక దాడిని అడ్డం పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్లి సింపతి సంపాదించుకోవాలని చూశాడో అదే విధంగా ఈ రోజున ఐటీకి సంబంధించినటువంటి సోదాలు ఏపీలో జరుగుతూ ఉంటే తన మీద ఏదో దాడి జరుగుతుందన్నట్లుగా ఇవాళ ప్రజల్లో ఏదైనా సానుభూతి వస్తుందేమో అని ప్రయత్నం చేస్తున్నాడు పాలన ద్వారా ప్రజల్లో గుర్తింపును తెచ్చుకోలేకపోయినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన ద్వారా నలుగురితో మంచి అనిపించుకోలేనటువంటి ఈ 40 ఏళ్ల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఒక బూచినిగా చూపించి చివరికి ఐటీలని సిబిఐని కూడా ఒక బూచిగా చూపించి ఈ రోజున సానుభూతి సంపాదించుకోవాలని చూపడం అనేటటువంటిది చాలా విషాదకరమైనటువంటి ఇది ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేయాల్సినటువంటి పని ఇదేనా అని అడుగుతున్నాం ఈ రోజున విష జ్వరాలతో రాష్ట్రమంతా పడుకుంటే
ఈ మీడియా సంస్థలకి గొట్టాలు పట్టుకుని వాళ్ళ బాధని రికార్డు చేయాలని అనిపించడం లేదా? ఇవాళ ఐటీ దాడులు జరుగుతున్నాయనేటటువంటి దానితో అదేదో పెద్ద మహాప్రళయం ఏపీకి ముంచుకొస్తుంది అనేటటువంటి పద్ధతిలో ఉదయం నుంచి కూడా గొట్టాలు పెట్టి మీరు అదే రకంగా ప్రసారాలు చేస్తూ ఉన్నారే, ఏపీకి సంబంధించినటువంటి ప్రజల కష్టాల మీద మీరు ఎప్పుడైనా ఇటువంటి కథనాలు ప్రసారం చేశారని అడుగుతూ ఉన్నాం. మీడియా మీడియా లాగా ఉండాలి. మీడియా ముసుగుల్లో మీరు రకరకాల వేషాలు వేస్తే ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికి మీరు ఇంతగా వికృత రూపం దాల్చితే ఇది ప్రజలెవరూ కూడా హర్షించేటటువంటి పరిస్థితి లేదు, క్షమించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు బీజేపీతో బీజేపీ జనసేన నిన్న కేసీఆర్ తిట్టాడు కాబట్టి కేసీఆర్, రేపు కమ్యూనిస్టులు తిడతారు కాబట్టి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక కూటమి అయిపోయారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా కుట్ర పన్నుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒక కూటమి అనేటటువంటి బదనాం చేయటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారింది. ఈ రోజున నిజానికి బీజేపీతో ఎవరు ఎవరు కుమ్మక్కయ్యారు? కుమ్మక్కయ్యే మీరు కనుక కుమ్మక్క కాకపోతే ఓటుకు నోట్లు కేసు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఇప్పటికీ కూడా జైల్లో ఉండుండేవాళ్ళు. బీజేపీతో మీ కుమ్మక్కు ప్రయాణం ఇప్పటికీ కూడా కొనసాగకపోతే మీరు ఈ పాటికే మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు, మీరు ఇరుక్కున్నటువంటి కేసుల్లో మీరు ఈ పాటికి నువ్వు నీ కొడుకు కూడా జైల్లో ఉండేటటువంటి వాళ్ళు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నది మీరు, మొన్నటిదాకా బీజేపీతో అంటగాగింది మీరు, ఈ రోజున మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎన్నికల్లో చేశారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్న మాట్లాడారు. ఇవాళ అదే కాంగ్రెస్తో ఆ రోజు చీకటి స్నేహం, ఈ రోజు బహిరంగ స్నేహం చేస్తున్నది ఎవరు? అదేవిధంగా నిన్నటిదాకా బీజేపీతో అంటకాగి ఇవాళ బీజేపీ అనేటటువంటి ఒక బట్ట కాల్చి మీద ఇద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? ఎవరెవరితో కుమ్మక్కవుతున్నారు ఈ రోజున? ఇవాళ నికర్సుగా ఇవాళ వైఎస్ భారతి గారికి ఈ రోజున ఈడీ నోటీసులు వచ్చినాయి అంటే ఎవరు ఎవరితో కుమ్మక్కవడం వల్ల వచ్చినాయి? ఐదేళ్ల కేసు, ఏడేళ్ల తర్వాత కేసుకు సంబంధించినటువంటిది. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.